అమ్మ ప్రేమ 27వ భాగం పాపం కోతి. ఒకరోజు రాధ పార్కులో కూర్చుని సుమ కోసం ఎదురు చూస్తూ, ఏది ఈ పిల్ల ఇంకా రాలేదు, వెళ్ళి చాలాసేపు అయింది అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో చిలుక అటుగా వెళ్తూ, హాయ్ అమ్మా, నమస్కారం, ఇక్కడున్నారేంటి? చిన్న పనుండి ఇటుగా వెళ్తూ ఇక్కడ కూర్చున్నా. అవునా, ఇంతకీ సుమ ఏది కనిపించదే? నేను అదే చూస్తున్నా. ఎక్కడికి వెళ్ళిందమ్మా? తినటానికి ఏమైనా తీసుకురావటానిక? లేదు రాము, తన స్నేహితురాల్ని కలిసి వస్తానని వెళ్ళింది. ఓ అలాగా, నేనెక్కడికో అనుకున్నా. సరే గానమ్మా, నీవు కూడా సుమతో వెళ్ళలేకపోయావా? నేనెందుకు లేరా, సుమ అయితే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. నేను కూడా వెళ్తే సాయంత్రం అవుతుంది. సైకిల్ మీదనా? మరేది ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాది అన్నావు, ఇంకా రాదే? నేను అదే చూస్తున్నా, ఇంకా రావట్లేదని. లేట్ అయిందంటే ఒకటి అక్కడ ఏమైనా తినేస్తుండాలి, రెండు ఎవరైనా ఏమైనా సమస్యల్లో చిక్కుకుని ఉండాలి. సుమ బయట ఎక్కడా ఏమీ తినదురా నీలా, కానీ నీవన్నట్టు అని అంటుండగా సుమ సైకిల్పై వీళ్ళ దగ్గరికి వచ్చింది. హాయ్ సుమా, వెళ్ళి చాలాసేపు అయిందంట, ఏమైనా తినొచ్చేసావా? తిని రాలేదు కానీ తినిపించి వచ్చా వేడివేడిగా. అవునా, వేడివేడిగానా? ఏంటవి, నాకేమైనా తెచ్చావా? తెచ్చాను, కావాలా అంటూ కొట్టబోయింది. ఏంటి దెబ్బలా? అమ్మో వద్దు. ఏమైందమ్మా ఆలస్యమైంది, ఏం జరిగిందో చెప్పు. ఏమీ లేదమ్మా, రాను రాను మోకజీవులకు భద్రత లేకుండా పోతుంది. మళ్ళీ ఏమైంది? మొన్ననే కదా ఏనుగు గురించి చెప్పావు, మళ్ళీ ఇంకోట? అవును, పైగా మన దగ్గరే. మన దగ్గర ఎవరికేమైందో చెప్పు. హా, ఏమైందో చెప్పు సుమా. అనగా, సరే వినండి, మనకి దగ్గరలో ఉన్న అడవిలో కొన్ని కోతులు నివసిస్తున్నాయి. ఆ కోతుల్లో ఒక కళ్ళు లేని కోతి దాని బిడ్డతో ఉంటుంది. పాపం మా కోతి గుడ్డిది కాబట్టి వాళ్ల గుంపులోనే మిగిలిన కోతులు వీరికి ఆహారాన్ని అందిస్తున్నాయి. అలా తింటూ తన బిడ్డతో హాయిగా సాగిపోతుంది. మన ఏనుగు ఇప్పుడు కోత? వావ్, దానికి కళ్ళు లేవా పాపం? అయ్యో, నీవు ఆపుతావా? సరే సరే, నీవు చెప్పు. కొన్ని రోజులకు ఆ అడవిలో కరువు సంభవించడంతో వారికి ఆహారం దొరకటం కష్టమైంది. దానితో ఆ తల్లి కోతి, నేను గుడ్డిదాని అవటం వల్లే కదా మనకి దుస్థితి, అదే నాకు కళ్ళుంటే ఈరోజు నా బిడ్డకు కడుపు నిండా ఆహారాన్ని అందించేదాన్ని. ఊరుకో అమ్మా, ఏ జన్మలో ఏ పాపం చేశాను? దేవుడు నన్నెలా పుట్టించాడు? ఈ పాపిష్టి దాని కడుపున పుట్టి నీవు కూడా కష్టాలు అనుభవిస్తున్నావు, దేవుడా నేనేం చెయ్యాలి అని ఏడుస్తుండగా, ఏమీ పర్వాలేదమ్మా, ఆహారం దొరికినప్పుడే తిండా. నీవు పాపిష్టి దానివి కాదు, మంచి దానివి, మా బంగారు అమ్మ, నీకు నేనున్నాను కదా, ఏడవకమ్మా అని కోతిపిల్ల మాట్లాడే మాటలకు మురిసిపోయి, లేదమ్మా, నేను కూడా ఏదోలా వెళ్ళి ఆహారం తీసుకొస్తా, నీవు ఇక్కడే జాగ్రత్తగా ఉండు. అమ్మా, నీవు ఎలా వెళ్తావు? ఇంతకు ముందులా అన్ని చెట్లు లేవమ్మా, అన్ని బిల్డింగ్లు అయిపోయి పచ్చని అడవంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయిందని నీవే చెప్పేదానావు కదమ్మా. మరెలా తల్లి? నీవు వింటానంటే చెప్పమ్మా. ఏంటో? ఏంటో సుమా, పిల్లకోత చెప్పేది కొత్త ఐడియానా? వారి జీవితాన్ని మార్చేస్తుందా? ముందు చెప్పనెవరా? అమ్మ సరేననటంతో కోతిపిల్ల, అమ్మా వెళ్దాం, మనమిద్దరం, నేను నీతో వస్తా. నీవా నాతోనా? నాకేమీ కనబడవు కదా తల్లి. అవును, మనమిద్దరమే, నాకు కనపడతాయి, నీవు తీసుకెళ్తావు, ప్రయత్నం నీది, కళ్ళు నావి, నేను చెబుతాను నీవు చెయ్యి, నా కళ్ళతో నువ్వు చూడమ్మా. ఓ మంచి ఆలోచన, నువ్వు దారి చూపు, మిగిలిందంతా నేను చూసుకుంటాను. ఇక నుంచి మనం ఎవరిపై ఆధారపడవలసి ఉండదు. అమ్మా ఆకలిగా ఉంది, బయలుదేరదామా అని బయలుదేరారు.
వావ్, ఏం ఐడియా! పిల్ల తల్లికి దారి చూపటం సూపర్. అవును, రియల్లీ గ్రేట్. మరేమైందమ్మా? ఇక్కడ నుంచే కష్టాలు మొదలయ్యాయి. కష్టాలా? మళ్ళీనా? ఏమైందబ్బా? ఇలా ఇరువురు వెళ్ళి ఆహారం సంపాదించుకుంటూ సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు ఆహారం కోసం వెళ్తున్న మార్గంలో మామిడి తోట కనిపించింది. దానిని చూసి పిల్లకోతి, అమ్మా, మామిడి తోటమ్మా, కాయలు భలే ఉన్నాయి. వద్దులే తల్లి, తోట అంటున్నావు, ఎవరైనా ఉంటారు. ఉన్నా మనమేమీ తోటంతా తినేము కదా అమ్మా, ఏదో ఒకటి తిందాం, సరేనా అమ్మా? దొరికామనుకో, మనం ఒకటి తిన్నా మిగతా మన బంధువులు తిన్నవన్నీ మన ఖాతాలోకి వస్తాయి. పద, వెళ్ళిపోదాం. ప్లీజ్ అమ్మా, రెండే అమ్మా, ప్లీజ్ అమ్మా, ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం అని అనగా తల్లి కోతి చేసేదేమీ లేక, సరే పద అని అంది. ఇక వెళ్ళి పట్టు పట్టేశారా సుమా మామిడికాయలు? ఆ మాట వింటేనే నా నోరు ఊరిపోతుంది. నీకు ఏది విన్నా నోరు ఊరిపోతుంది గాని ఇక్కడే ఏదో అయ్యుంటుంది. అవునమ్మా, ఇక్కడే అయ్యింది. అవునా? ఏమైంది వాళ్ళకి, చెప్పు చెప్పు త్వరగా. రెండు కోతులు మామిడికాయలు కోస్తుండగా ఇంతలో తోట యజమాని వచ్చి చెట్టుపై ఉన్న కోతులు చూసి, ఈరోజు వీటిని వదిలిపెట్టకూడదు, ఈరోజు వీటి అంతా చూడాలి, నా చేతిలో ఎలా తప్పించుకుంటాయో చూద్దాం అంటూ తన చేతిలో కర్రను తీసుకుని రెండు కోతులను కొట్టగా అవి ఒక్కసారిగా కింద పడి, అయ్యో మమ్మల్ని క్షమించండి, దయచేసి మమ్మల్ని వదిలేయండి, ఇక ఇటు ఎప్పుడూ రాము అంటూ వేడుకోగా, మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరే, ఈరోజు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, ఇదే మీకు చివరి రోజు. ఓ, నీవా అసలు సూత్రధారివి అంటూ రెండు కోతుల్ని చితకమాతాడు. అలా అని వదిలిపెట్టక వీటిని ఉరితీయాలని ఆలోచించుకున్నాడు. అమ్మో ఉరా వాటికా, అయ్యో పాపం. ఏంటినేవనేది, వాటికి ఉరి వేశాడా? ఉరి వేశాడు కాని, కానీ ముందు విను. వాటికి ఉరి వేయటానికి రెండు తాళ్లను సిద్ధం చేసి గాయాలతో ఉన్న కోతుల్ని తీసుకెళ్తుండగా సడన్ గా వచ్చి ఒక రాయి యజమానికి తగిలింది. దానితో యజమాని, ఇంకెవరో చిలుక సుమను చూసి, అవునా నీవా? అవును నేనే. వెళ్ళి నీవేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అభం శుభం తెలియని మూగజీవాలపైన నీ ప్రతాపం, వాటిని అంతలా హింసించావు, అసలు నీవు మనిషివా? నన్ను కొట్టిందే కాక నన్ను తిడతావా? అసలు నీవెవరివే? నీకెందుకే అసలు? నోరు మూసుకుని వెళ్ళు ఇక్కడి నుంచి. వెళ్ళకపోయావో నీకు వీటికి పట్టిన గతే పడుతుంది. నీకు బుద్ధి చెప్పే వరకు నేను వెళ్ళనురా అని అనగా, నిన్ను ఇలా కాదే అని యజమాని కొట్టబోతుండగా, ఒక్క నిమిషం, కొట్టడానికి మేమున్నాం, అన్నీ నీవే చేస్తే నేనేం చెయ్యాలి అని యజమానితో, ఏరా మోగచేవాని హింసిస్తే ఏం జరుగుతుందో మనం స్టేషన్కి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం. గుడ్ సుమా, వీఆర్ అప్రిషియేట్ యూ. ఏదో మనకెందుకులే అనుకోకుండా వెంటనే నాకు ఫోన్ చేసి మంచి పని చేసావు, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అంకుల్. మరి వీటిని? కోతుల గురించేనా? బ్లూ క్రాస్ వాళ్ళు వస్తారు, ఫోన్ చేశాను, నీవేమీ కంగారు పడకు, మేము చూసుకుంటాం, నీవు వెళ్ళు సుమా అని అనగా, నేను బయలుదేరి వచ్చాను. చాలా మంచి పని చేశావమ్మా. సుమా, నీవు సూపరు సూపరు, మాటలు లేవు అని అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. చూశారుగా యజమాని చేసిన పని. ఇలా మన చుట్టూ ఏదో రూపంలో మోగజీవులు హింసకు గురవుతున్నాయి. మనం కూడా సుమలా సాధ్యమైనంత వరకు వాటిని ఆపి వాటిని కూడా బ్రతకనిద్దాం. ఏమంటారు?